राष्ट्र ప్రభుత్వం సచివాలయ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా లేక ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మండపేట పట్టణం 8వ సచివాలయ పరిధిలోని గొల్లపుంత కాలనీలోని వార్డు ప్రజల వద్దకు మున్సిపల్ చైర్మన్ ప్రతివాడ నూక దుర్గారాణి మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ సచివాలయానికి సంబంధించిన వివిధ విభాగాల అధికారులు వార్డు వాలంటీర్లతో కలిసి పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ప్రతివాడ నూక దుర్గారాణి కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి నెల చివరి శుక్ర శనివారాల్లో సచివాలయ పరిధిలోని వార్డు ప్రజల వద్దకు సచివాలయ సిబ్బంది వెళ్లి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ఎవరికైనా అర్హులైన వండి వారికి సంక్షేమ పథకాలు రానట్లయితే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంతేలా చర్యలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. అందులో భాగంగా ఈ రోజు 8వ సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ వివిధ విభాగాల అధికారులు సూరిబాబు, పి శ్రీనివాస్, రవికుమార్, లక్ష్మీ, శివకిశోర్, వాలంటీర్లు, వైసీపీ నాయకులు పిల్లి శివ, భాస్కర్ రావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 20వ వార్డులో 8వ సచివాలయం సంబంధించి ఈరోజు సిటిజన్ అవుట్రీచ్ కార్యక్రమం జరుగుతుంది. ఇది దీనికి అర్థం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు ప్రతి ప్రజలకు అందుతున్నాయా లేదా ఇంటింటికి అందుతున్నాయా లేదా వాలంటీరీ వర్క్ చేస్తున్నారా లేదా వాలంటీరీ వాళ్ళకి వివరణగా చెప్తున్నారా లేదా నెక్స్ట్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఒక వాలంటీరీ మీదే బాధ్యతగా కాకుండా కూడా ప్రతి పేరెంట్ అంటే ప్రతి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి ఒకవేళ వాలంటీ చేయట్లేదు వాలంటీ మాకు అందుబాటులో లేరు అనుకుంటే గనక వాళ్ళే కూడా సచివాలయం సంబంధించి ఆ ఫోన్ నంబర్ 7 ని అన్ని కూడా ఇందులో ఏమి సంబంధించి సిబ్బంది అందరి కూడా ఫోన్ నంబర్స్ తో అన్ని కూడా ఇందులో వేయడం జరిగింది. కాబట్టి మీరు బాధ్యతగా ఒకవేళ వాలంటీ చేయలేదు అనుకుంటే ప్రతి ఇంటి కుటుంబ సభ్యులు కూడా ఈ ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి ఏమేం పథకాలు పడ్డాయా లేదా అన్నది కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఈ పాంప్లెంట్ అయితే మీకు ప్రతి నెల ఏమేం సంక్షేమ పథకాలు పడుతున్నాయి ఏంటి పడకపోతే అది ఎందుకు పడలేదు అన్నది కూడా తెలుసుకోవడం కోసం ప్రతి నెల లాస్ట్ వారం శుక్రవారం శనివారం ఈ క్యాంపెయిన్ జరుగుతూ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జగన్ గారు ఏ పథకం కూడా ప్రజలకి మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఇంత అంటే ఒక కుటుంబ బాధ్యతగా ఒక అన్నగా గాని ఒక తండ్రిగా కూడా చేయలేంది ఆయన ప్రతి కుటుంబంలో కూడా ఈ క్యాంపెయినింగ్ వల్ల యూజ్ ఏంటి అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఏంటంటే నీ కుటుంబ సభ్యుని నువ్వే పలకరించావు, మీ అక్క ఎలా ఉంది ఏంటి అన్నది పలకరించరు. ఒక తండ్రిగా ప్రతిరోజు కూడా ఒక తండ్రి కూడా వెళ్ళాడు. కానీ వీళ్ళు జగన్ గారి ప్రభుత్వం ఏంటంటే పథకాలు పెట్టడమే కాకుండా అవి అందుతున్నాయా లేదా అన్నది కూడా ప్రతిది అబ్జర్వేషన్ గా ప్రతి ఒక్కరికి అందాలి, మిస్ అవ్వకూడదు మిస్యూజ్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ అన్నది పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా అందుకుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అన్ని సచివాలయాల పరిధిలో కూడా సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్ అని ఒక క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ప్రతి మంత్ లాస్ట్ శుక్రవారం శనివారాల్లో సచివాలయం స్టాఫ్ వాలంటీర్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏమేమి వెల్ఫేర్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి అవి ఎప్పుడెప్పుడు ఏ మంత్లో అవి అప్లై చేసుకోవాలి ఎప్పుడెప్పుడు వాటికి సంబంధించి క్యాష్ పడుతుంది నగదు కానీ దాన్ని ఎప్పుడైతే పడుతుందనేది తెలియజేయడానికి వెల్ఫేర్ క్యాలెండర్ అనేది ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా రెవెన్యూ సమస్య వస్తే ఎవరు, శానిటేషన్ సమస్య వస్తే ఎవరు, హెల్త్ సమస్య వస్తే ఎవరు అని ఇలా సెక్రటరీలు ఉన్న నెంబర్లతో ఒక పాంప్లెట్ కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళ వెంటనే ఆ సమస్యను అడ్రస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందరికీ వెళ్ళినాయి లేదా ఎవరికన్నా అవగాహన రహిత్యం వల్ల కనుక ఎవరైనా ఒకళ్ళిద్దరు మిగిలిపోతే వాళ్ళకి ఈ క్యాంపెయిన్ ద్వారా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రభుత్వం అందిస్తుంది అనే మెసేజ్ ఇవ్వడానికి సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్ అని లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఫేజ్ లాస్ట్ మంత్ జరిగింది, ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఈ మంత్ జరుగుతుంది, నెక్స్ట్ మంత్ కూడా జరుగుతుంది. ఇంకా కంటిన్యూస్ గా సిటిజన్ అవుట్రీచ్ కార్యక్రమం అనేది జరుగుతుంది ప్రజలకి ప్రభుత్వం అందించే స్కీముల పట్ల అవగాహన కలిగించడానికి. అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ వెళ్ళటం అనేది గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ రెక్టిఫై చేసి
ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఛానల్ వాలంటీర్ ఎవరు సచివాలయం స్టాఫ్ ఎవరు మనకు సమస్య వస్తే ఎవర్ని కాంటాక్ట్ చేయాలి ఇలా అన్ని విషయాలు తెలియజేయడానికి ప్రభుత్వం ఈ సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ అనేది జరిగింది ప్రవేశపెట్టడం జరిగింది ఇది లాస్ట్ శనివారం కాబట్టి నిన్న జరిగిందండి ఈ రోజు కూడా ఇప్పుడు జరుగుతుంది ఈ రోజు మొత్తం ప్రతి ఇంటిని టౌన్ లో ఉన్న అన్ని హౌస్ హోల్స్ ని కూడా దాదాపుగా ప్రతి సచివాలయం పరిధిలోని 8 నుంచి 10 టీంలు ఏటం జరిగిందండి ప్రతి టీం లో కూడా ఒక సచివాలయం సెక్రటరీ అదే విధంగా ఒక ఇద్దరు వాలంటీర్లు ఇద్దరు ముగ్గురు వాలంటీర్లు కొన్ని టీంలో 4 వాలంటీర్లు కూడా ఉండటం జరుగుతుంది ఈ టీంలు ప్రతి హౌస్ హోల్డ్ ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేసి ఈ పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం అదే విధంగా స్కీమ్స్ ను పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం అనేది ఈ సిటిజన్ అవుట్ రీచ్ యొక్క ముఖ్య కార్యక్రమం థాంక్యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంజీస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।